నోటు వద్దు ఓటు ముద్దు ప్రలోభాలకు ఓటును అమ్ముకోవద్దంటూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని ఏస్పేట మండల హెడ్ క్వార్టర్స్లో హెడ్స్ స్వచ్ఛంద సంస్థ నెహ్రూ యువ కేంద్రం నెల్లూరు వారి సహకారంతో ఆ సంస్థ డైరెక్టర్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఓటు హక్కు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశ పౌరుడైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని, మతం జాతి ప్రాంతం కులం వర్గం భాష తేడా లేకుండా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తానని, ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నానని ఓటర్ల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కును వినియోగించుకోండి, నిర్భయంగా ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ కరపత్రాలు తయారు చేయించి మండలమంతా తిరిగి ప్రజలందరినీ చైతన్యం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువతి యువకులు, మండల ఓటర్లు, పాత్రికేయ మిత్రులు నాగిరెడ్డి శ్రీనివాసులు పాల్గొనడం జరిగింది. వారి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని పార్టీలు లేనిపోని కళ్ళబొల్లి మాటలు ప్రకటిస్తూ వారి స్వార్థం కోసం ఓట్లను వేయించుకునేదానికి, ఆ తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ప్రజలు త్వరలో 2024 ఏప్రిల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. డబ్బుకు ఓటును అమ్ముకోకుండా నిజాయితీగా నిజాయితీ పరులైన నాయకులకు, పనిచేసే నాయకులకు ఓటు వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. నాకు అవగాహన కావాలి, అది నాకు తెలియదు కదా, చెప్పండి, నాకు అవగాహన కావాలి. డబ్బులు తీసుకోకుండా మనకి ఎవరైతే వ్యక్తి మంచి వాడు ఉంటాడో వాళ్ళని ఇచ్చి ఓటు కానీ వేస్తే మనకి, మన ప్రభుత్వం మనకి ఏదైనా, మనకి కానీ మన పిల్లలకు కానీ మన రాష్ట్రానికి కానీ మన గ్రామానికి కానీ మంచి జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఆ డబ్బులు లేకపోతే మేము అది చేస్తాం ఇది చేస్తాం మీరు ఓటు వేయకపోతే అని ఎవరైనా బెదిరిస్తే అనుకోండి, అటువంటి వాళ్ళకి ఓటు వేయకుండా మనకి ఎవరైతే నచ్చుతారో, మనకి వీళ్ళు అయితే మనకి పోయినసారి ఇతను గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి వరకు పనిచేస్తున్నాడు, అతనైతే మనకి బాగా పనిచేశాడు, అతనికి ఓటేద్దాము. అలా కాకుండా వీళ్ళు ఏదో ఇప్పటి వరకు ఒక 400-500 ఇస్తే ఆ 400-500 మనం పనిలో పడి వాళ్ళకి ఓటేసామంటే మనము, మన పిల్లలు, తర్వాత వచ్చే వాళ్ళందరూ నష్టపోతాము అని నష్టపోతారని చెప్పారు. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తుంది దానికి ఎవరికి అడిగిపోయి అడగాలి? సమస్య నేను అడిగిన దానికి సమాధానం కావాలి కదా సార్. ఇంక రాలే, ఇంక రండి. ఇప్పుడు మీరు చెప్పింది కొండనా ఇది గిడదరండి, నాసా తిరగండి. తాతకి తాతకి లోపల తాతకి అక్కకి
సిపిఎం తీసుకోండి. నురా ఇదిగో ఇదిగో మా తమ్ముడికి ఇదిగో ఏనుగుడి పేపర్ చదవండి అయ్యా. ఏందండి ఏందండి తీసుకున్నా ఏమా బాగా తీసుకో. రా ఆ షాప్లో ఆ పిల్లలకి పోను లోన్ ఆయన కూడా చేయించుకునే పిల్లడు కూడా తీసుకుని ఆయన ఈ సార్ మీరు జరగండి సార్ ఆడిబా పండ్ల దుకాణం అడిబా పండ్ల దుకాణానికి బా నువ్వు నేను వస్తాను వెనకండి. హలో లక్ష్మి మామ తీసుకో నువ్వు ఆ కుర్రోళ్ళు అందరికి కుర్రోళ్ళందరికి ఈ కుర్రోడికి ఆ కాబయ్య పాంపెడ్ చదువుకో నిన్ను తీసుకొని పోదు అక్కడేంటి ఆ సార్కి ఇంజనీర్ సార్కి నువ్వు ఇంజనీర్ సార్కి చిన్న చిన్నగా ఆ సార్ ఉండదురికి సార్ ఆ పాంపెట్ తీసుకోండి. ఇదిగో లోపల పోదు మాంకి అమ్మాకి ఓకేనా ఏం లేదా ఓకే అది తీసినా వీటితో అంత లైవ్ సార్ మీరు జరిపించు అది ఆ బోర్డు తీసుకుని మళ్ళీ వచ్చి బోర్డు ఒక తీసుకుని మళ్ళీ వచ్చి మామిడి జరుగు మామ తీసుకోరా వచ్చే మీరు రండి సార్ మీరు రండి మధ్యలో పోండి చూడు పోతాం మేడం పోరా టీవీలో వస్తూ ఓటు మాట్లాడు ఎన్నికల నా పేరు వెంకటేశ్వర్లు హెడ్ ఆర్గనైజేషన్ కేఎస్పేట
ఎన్నికల ఓటర్లకు ఎన్నికలపై అవగాహన, అలాగే నమోదు ప్రక్రియను, ఓటర్ నమోదు ప్రక్రియను చేసేదానిక మా సంస్థ తరఫున నెహ్రూ యువ కేంద్ర సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి మా షాప్ తరపు నుంచి ప్రతి ఇంటికి ఈ పాంప్లేషన్ పంపించడం జరుగుతుంది. అలాగే బస్టాండ్ కూడలి, దర్గా సెంటర్లు, వినాయక సెంటర్లలో ఇదే విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆయా పరిసరాల్లో ఉండేటువంటి అన్ని ఇళ్లకు ఈ అవగాహన పత్రాలను చేర్చడం జరుగుతుంది. ఓటు హక్కు అనేది 2 అక్షరాలు దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగం Article 326 కింద ఓటు హక్కు కల్పించారు. ఓటు వేసే అభ్యర్థికి ఓటర్లు అని పిలుస్తారు. ఓట్ల సేకరణ కోసం వివిధ పద్ధతులు ఉన్నాయి. సాధారణ ఓటు, 18 సంవత్సరాలు నిండిన పౌరులందరూ దేశంలో ఓటు హక్కును కలిగి ఉంటారు. వీరు నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేస్తారు. అదేవిధంగా టెండర్ ఓటు, సర్వీస్ ఓటు, ప్రాక్సీ ఓటు, పోస్టల్ బ్యాలెట్ లాంటివి ఉన్నాయి. అదేవిధంగా మనకి దీనికి సంబంధించి నోటు తీసుకోకుండా మనము స్వచ్ఛందంగా ఎవరైతే మనకు అభివృద్ధికి, మనకు మన రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారో ఆ పార్టీకే ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. నోటు వద్దు, ఓటు ముద్దు, ప్రలోభాలకు ఓటును అమ్ముకోవద్దు. ఓటు హక్కు వినియోగించుకోండి, నిర్భయంగా ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.